జయించిన వాడు నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నట్లుగా నేను కూర్చోబెడతాను అన్నాడు అన్నాడు సార్. మరి యోహాన్ గారు అల్పు పరలోక రాజులో ప్రవేశించే అల్పుల కంటే మరి వెనకాల ఉన్నట్టుగా బాప్తిసం యోహాన్ యోహాన్ సార్ అల్పుడైనటువంటి యోహాన్ కంటే గొప్పవాడు అన్నారు కదా సార్. మరి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాన్ కంటే గొప్పవాడు అని రాయబడింది. అవును సార్. మరి మరి సింహాసనం ఏమో తండ్రి సింహాసనం అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారిది అదే అంటున్నాడు. తర్వాత లోకాన్ని జయించిన వారిది కూడా అదే అంటున్నాడు. మరి అందరికీ సింహాసనం అదే అదే అవుతుంది కదా సార్. అవును. మరి అక్కడ అల్పుడు గనుడైనటువంటి అందరు కూడా మరి అదే సింహాసనం వర్తిస్తుంది కదా జయించు వానికి. అదే సార్. అంటే 100% అదే సార్. మరి మారు మనసు పొందిన దొంగ కూడా సిలువ మీద ఆయనకు సింహాసనం వస్తుంది ఆయనకు సింహాసనం వస్తుందని నమ్ముకోలేదు. ఎందుకంటే ఆఖరి క్షణంలో ఆఖరి క్షణంలో దేవుని పని ఏమి చేయకుండా క్రొత్త నిబంధనలు ఇంకా బైబిల్ పరిపూర్ణం కాలేదు కనుక వాడికి ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఏంటంటే యేసును దేవుని కుమారుడిగా నమ్మాడు సిలువులో. ఆ ఆఫర్తోనే నమ్మినందుకు ప్రవేశించాడు. అంటే యోహాన్ గారు ప్లేస్ ఆయనకి ఈయనే సింహాసనం మీద కూర్చుండేటంతటి రాచకార్యాలు ఏమి భూమి చేయలేదు వాడు కనుక వెళ్ళడు వెళ్ళండి ఆయన. మరి మీరు వెళ్ళొచ్చు నేను వెళ్ళొచ్చు. అంటే యేసు ప్రభువులాగా మన జీవితాలను అంతా వందించుకుంటేనే అంతే తల్లిని తండ్రిని ఒకే సింహాసనం ఏముందంటే కొన్ని కోట్ల మంది ఒక శక్తి నుంచి వచ్చిన వాళ్ళం అది నమ్ముతారా మీరు? అదే సార్. అంతే కదా ఒక ఆత్మ నుండి ఇన్ని ఇంతమంది వచ్చినప్పుడు ఈ ఆత్మలన్నింటినీ ఒకే సింహాసనం అది కూర్చోబెట్టలేడు ఆయన. అదే సార్. అంతే కదా. మరి అది ఎలా ఉంటుందంటే మనం వెళ్ళి చూడవలసిందే తప్ప దానికి భాష లేదు మాటలు ఒకే శరీరం లాగా అందరూ అంతే అంతేనాయన. ఆదాములో ఈరోజు ప్రపంచంలో పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది ఆ రోజు జీవవాయువుతో ఆదాము నాసికారంధ్రాలు మట్టి బొమ్మలో ప్రవేశించే కోటాను కోట్ల మంది ఇప్పటికీ వస్తూనే ఉన్నారు వాళ్ళు. ఒకసారి ఆయన జీవవాయు ఊదినందుకే ఇన్ని కోటాను కోట్ల మంది ఆదాము నుండి రాగలిగితే ప్రతి సింహాసనం మీద కూర్చుండబెడతాను నా సింహాసనం ప్రతివాన్ని కూర్చోబెడతాను యశువులు బ్రతికితే అన్నప్పుడు జయించి వాన్ని ఆయన కూర్చోబెట్టలేడా? కూర్చోబెడతాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.